మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి హార్ట్లీ వెల్కమ్ ఈ వీడియోలో మీకు ఒక డౌట్ని అయితే క్లియర్ చేస్తాను చాలామంది అయితే ఈ అయితే పదే పదే అడుగుతున్నారు ఇన్స్టాలో మెసేజ్ చేశారు యూట్యూబ్లో కామెంట్స్ కూడా పెడుతున్నారు బ్రో ప్లేస్మెంట్స్ అనేటివి మీ కాలేజీలో ఏ విధంగా ఉంటాయి అనేది అడిగారు దీని గురించి నేను ఒక్క ముక్కలో చెప్పచ్చు అలాగే ఒక త్రీ ఫోర్ మినిట్స్ వీడియో కూడా చేయొచ్చు మీకు ఒకే ముక్కలు చెప్తే అది క్లారిటీ ఉండదు అసలు ప్లేస్మెంట్స్ అంటే ఏంది మా కాలేజీలో ప్లేస్మెంట్స్ అనేటివి నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి నేను ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి దీన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఓకేనా దాని గురించి అయితే మీరు వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కానీ క్లియర్గా అయితే చూడండి ఫస్ట్ అసలుకి ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్లేస్మెంట్స్ నథింగ్ బట్ మనకేందంటే కంపెనీస్ ఉంటాయి కదా ప్రైవేట్ కంపెనీస్ ఇవేంటంటే వాళ్ళకి జాబ్ హోల్డర్స్ కావాలి ప్రతి ఇయర్ వాళ్ళు ఏంటంటే జాబ్ హోల్డర్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఏంటంటే డైరెక్ట్ కాలేజెస్కి వచ్చి రిక్రూట్ చేసుకుంటారనమాట ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఏ కంపెనీ అయిన వాడు కానీ ఎవరిని తీసుకుంటాడో ఎక్కువ ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటాడు ఇక్కడ టాలెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఫస్ట్ ఏంటంటే ఐఐటి కాలేజెస్ ఒక కంపెనీ వాడు ఫస్ట్ వచ్చి ఐఐటి కాలేజెస్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అయితే ప్రిఫర్ చేస్తాడు తర్వాత ఎన్ఐటి కాలేజెస్ వాళ్ళని ప్రిఫర్ చేస్తాడు లాస్ట్లో మన ఎంసెట్ కాలేజ్ ప్రిఫర్ చేస్తారనమాట అదైతే గుర్తుపెట్టుకోండి సో మ్యాక్సిమం మంచి మంచి కంపెనీ ప్లేస్మెంట్స్ అన్నీ గూగుల్ కానివ్వండి అమెజాన్ కానివ్వండి ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఐఐటీ కాలేజెస్ ఎన్ఐటి కాలేజెస్కి వెళ్తాయి మ్యాక్సిమమ్ ఎంసెట్ కాలేజెస్కి చాలా తక్కువ వస్తుంటాయి అన్నమాట అది గుర్తుపెట్టుకోండి అంటే మన కాలే ఐఐటీ కాలేజెస్ ఎన్ఐటి కాలేజెస్తో పోల్చుకుంటే మన ఎంసెట్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ తక్కువ అట్ ద సేమ్ టైం ప్యాకేజ్ కూడా చాలా అయితే తక్కువ ఉంటుంది ఐఐటీ కాలేజ్ ఎన్ఐటి కాలేజెస్ ప్యాకేజ్లో కోట్లో ఉంటే మన కాలేజీలో వచ్చి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు కూడా ఉంటుంది అన్నమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి అవి ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ అది ప్లేస్మెంట్స్ మన కాలేజీలో అయితే ఎంసీఆర్ కాలేజ్ చాలా తక్కువ ఉంటుంది ఇక మన కాలేజ్ విషయానికి వచ్చినట్లయితే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏవైతే ప్లేస్మెంట్స్ ఉన్నాయో వాటికన్నా నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చిన ప్లేస్మెంట్స్ అనేటివి కొంచెం ఇంప్రూవ్ అనమాట ఇలా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం ఏ బ్రాంచ్ నుంచి కూడా ఒక్కరు కూడా అయితే ఆ జాబ్స్ అయితే తెచ్చుకోలేదనమాట ఎవరికైతే రాలేదు మాక్సిమం చాలా మందిని అయితే అడిగాము ఒక్కరు కూడా మాకు జాబ్ వచ్చినట్టు చెప్పలేదు బట్ నేను ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమందికి అయితే జాబ్స్ వచ్చాయన్నమాట మీరు గుర్తుపెట్టుకోవచ్చిందంటే ఈ ఎవరైతే నేను చెప్పాను జాబ్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఆ సీఏసీ బ్రాంచ్ నుంచి అలాగే ఈసీ బ్రాంచ్ నుంచి ఉన్నారు మిగతా ఈ ఏ కాని మెకానికల్ కాని సివిల్ ఈ బ్రాంచ్ వాళ్ళు ఒక్కరికి కూడా జాబ్ అయితే రాలేదన్నమాట అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే వచ్చాయన్నమాట ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవంటే టీసీఎస్ విప్రో కాగ్నిజెంట్ మేజర్గా వీటిలో అయితే సెలెక్ట్ అయ్యారు అవి కూడా వచ్చి ఆఫ్ క్యాంపస్ అనమాట ఆన్ ఇది కాదు మళ్ళీ చాలామందికి డౌట్ ఉంటుంది ఆఫ్ క్యాంపస్ అంటే ఏంది ఆన్ క్యాంపస్ ఏంటంటే ఆఫ్ క్యాంపస్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే జనరల్గా రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి అనమాట ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటాయి ఆ ఇయర్ పాస్డ్ అవుట్ బ్యాచ్కి వీళ్ళు ఏంటంటే కొన్ని సెంటర్స్ అనమాట అక్కడికి వెళ్ళేసి మనం ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్కి సెలెక్ట్ అయితే మళ్ళీ ఒక లొకేషన్ చెప్తారు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మనం ఇంటర్వ్యూ అనేది అటెండ్ కావాలి ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది ఆన్ క్యాంపస్ అంటే ఏంటంటే మన కాలేజీకి వస్తారు మన కాలేజీకి వచ్చి మన కాలేజీలోనే ఎగ్జామ్ పెడతారు అలాగే మన కాలేజ్లో ఇంటర్వ్యూ తీసుకుంటారు అలాగే మన కాలేజీలోనే సెలెక్ట్ చేసుకుంటారు ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది సో ఈ మూడు నేను ఏవైతే కంపెనీస్ చెప్పానో ఇవి మనకైతే ఆఫ్ క్యాంపస్ వచ్చాయి మన కాలేజీకి ఆన్ క్యాంపస్ అంటే చాలా తక్కువ అనుకో అలాగే చెప్పాను కదా ఓన్లీ ఈసీ బ్రాంచ్ వాళ్ళకే నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ కదా వాళ్ళకైతే జాబ్స్ వచ్చాయి ఎంతమందికి వచ్చినా పర్ఫెక్ట్గా నెంబర్ అయితే తెలియదు ఆ మ్యాక్సిమం వచ్చాయనమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి అలాగే కొద్ది సబ్జెక్ట్ ఉండి ఆ ఎగ్జామ్ అయితే రాశారో వాళ్ళకైతే మ్యాక్సిమం అనమాట మీకు కూడా ఏంటంటే సిఎస్ఈసీ వాళ్ళకి కొద్దిగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి అలాగే మీరు ఆ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఫస్ట్ నుంచే నేర్చుకుంటూ కొద్దిగా సిఎస్ఈసేవాళ్ళంటే ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ కదా సో లాంగ్వేజెస్ ఏవైతే ట్రెండింగ్ లాంగ్వేజెస్ ఉందో కదా వాటిని నేర్చుకుంటూ అట్ ద సేమ్ టైం మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే జాబ్ కొట్టుకోవచ్చు ఇక మిగతా బ్రాంచ్ వాళ్ళు ఉంటారు కదా ఈ సివిల్ మెకానికల్ తిరుపతి వీళ్ళ పరిస్థితి ఏంటంటే మా కాలేజ్ లాస్ట్ ఇయర్ వరకు అయితే రాలేదు అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీస్కి మనకి చాలా తక్కువ ఉంటాయి ప్రైవేట్ కంపెనీస్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని అంటే మ్యాక్సిమం అన్ని ప్రైవేటే కాబట్టి మన ఈ త్రిబులి సివిల్ మెకానిక్లు వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట మనకి చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్లు కావండి అలాగే జూనియర్ ఇంజనీర్ అలాగే ఇట్లా ఉంటాయి కదా చాలా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి ఈ మూడు బ్రాంచెస్కి అట్ ద సేమ్ టైం అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉంటాయి అనమాట పిఎస్యూ కంపెనీస్ అంటారు సో వీటిల్లో కూడా ఏంటంటే ఈ త్రీ బ్రాంచెస్ వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు ఎలా కలెక్ట్ చేస్తారంటే అంద బేసిస్ ఆన్ గేట్ గేట్ స్కోర్ ద్వారా అయితే వీళ్ళకైతే జాబ్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఎవరైతే ఈ త్రిపులీ వాళ్ళు ఈసీ వాళ్ళు మెకానిక్ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు మ్యాక్సిమం మీరు గేట్కి ప్రిపేర్ అయ్యా చూడండి అలాగే వచ్చి మీ సబ్జెక్ట్ని డెప్త్గా నేర్చుకోండి అనమాట ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువేయాలి మీరు క్యాంపస్లో చాలా అంటే చాలా తక్కువ వస్తుంటాయి మీకు ఏదంటే కంపెనీస్ మేము మా హెచ్ఓడి మేడం కూడా అడిగాము అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్యూచర్లో తీసుకొని వస్తామని చెప్పారనమాట ఏదైతే మేము సివిల్ కదా మా సివిల్ మేడం మా సివిల్ హెచ్ఓడి అయితే మాకు చెప్పారు అయినా కానీ మనకైతే కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట అవి ఉన్నా కానీ అంటే మేజర్గా చెప్పిన స్టార్టింగ్లోనే ఐఐటి వాళ్ళకి ఎన్ఐటి వాళ్ళని వీళ్ళనే తీసుకుంటారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే స్టార్టింగ్లోనే మీరు గేట్కి ప్రిపేర్ అవడం కానీ మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ చేస్తే మీరు బయట వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక సెటిల్ కావచ్చు అదైతే గుర్తుపెట్టుకోండి లేకుంటే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పడుతుంటాయి ఎవరి ఇయర్ మనకి ఎస్ఎస్సి అని పడుతుంటాయి ఆ జూనియర్ ఇంజనీర్ అలాగే రైల్వే డిపార్ట్మెంట్లో పడుతుంటాయి ఉంటాయి అలాగే ఇంకా చాలా అయితే నోటిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళకైతే మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ ఈజీ వాళ్ళు చేస్తూ అయితే పర్లేదు మీరు ఏంటంటే ఫస్ట్ నుంచే మీరు ఫ్యాకల్టీ మీద డిపెండ్ కాకుండా మీరు ఏవైతే ట్రెండింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరైతే ఖచ్చితంగా అయితే కొట్టుకోగలరు ఇవి ప్లేస్మెంట్స్ గురించి నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కన్నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ అయింది కదా అంటే మా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ప్లేస్మెంట్స్ ఎల్ అనేది మాకు కాలే లేదు నేను ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు ప్లేస్మెంట్స్ సెల్ అనేది పెట్టారనమాట ఈ ప్లేస్మెంట్స్ సెల్ ఏంటంటే మనకి ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అంటే మన ప్లేస్మెంట్స్కి ఒకరు హెడ్ ఉంటారనమాట ఈ హెడ్ ఏం చేస్తారంటే మనకి స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారు ఈ విధంగా ఆ కంపెనీస్ అనేటివి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే సో మీరు అప్లై చేసుకోండి మీకు ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉంటాయి లొకేషన్ ఎక్కడ ఉంటుంది మీకు మొత్తం చెప్తారనమాట అప్పుడు ఏంటంటే గైడ్లైన్స్ లాగా ఉంటుంది అలాగే ఫ్యూచర్లో ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు అనమాట ఖచ్చితంగా అంటే మన ఆన్ క్యాంపస్ రావచ్చు ఇంకా ప్లేస్మెంట్స్ అనేటివి ఇంకా ఎక్కువ కంపెనీస్ రావచ్చు చెప్పలేము కదా ఖచ్చితంగా అయితే ఇంప్రూవ్ అవుతుంది నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నకన్నా ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అలాగే మీరు ప్రెసెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్లో మన కాలేజ్ అటోనమస్ అని ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే ఇంకా కొన్ని కంపెనీస్ ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది మీరైతే ఫస్ట్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన ఎంసెట్ కాలేజెస్లో మీరు ఫ్యాక ఫ్యాకల్టీ మీద డిపెండ్ కాకుండా మీ ఓన్గా మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు అదైతే గుర్తుపెట్టుకోండి టైం అయితే వేస్ట్ చేసుకోకూడదు